హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనలో చాలామంది నమ్మకాలు మరియు మూఢనమ్మకాల సమూహాన్ని కలిగి ఉన్నాము. వీటిని తరతరానికి తీసుకెళ్తున్నాము. కొన్ని వాటి వెనుక శాస్త్రీయ కారణాలు ఉంటే, మరికొన్ని కేవలం సాంప్రదాయాల ద్వారా ఆమోదించబడిన పురాణాలు. టెక్నాలజీ మోడర్నైజేషన్ దేశాన్ని ఎంత స్వాధీనం చేసుకున్నప్పటికీ, కొత్త తరం వాళ్ళు వీటిని నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇలాంటి నమ్మకాలు అనేటివి ఉన్నాయి. మనము ఒక నిర్దిష్టమైన నమ్మకాన్ని అనుసరించాలా వద్దా అనే దానితో సంబంధం లేదు. కానీ కొన్నిసార్లు మనలో చాలామంది మన రోజువారీ జీవితంలో జరిగే నమ్మకాలను పాటిస్తూ ఉంటాము. అలాంటి ఒక నమ్మకం జుట్టు గురించి. తరచూ తల్లులు తమ కుమార్తెలను సూర్యాస్తమయం తరువాత జుట్టును దువ్వవద్దని చెప్తారు. అలాగే సూర్యాస్తమయం తరువాత జుట్టును వదిలేయకూడదని, అదేవిధంగా జుట్టుకు సంబంధించిన అనేక ఇతర నమ్మకాలు ఉన్నాయి. వీటిని మనం ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాము, చూస్తూనే ఉంటాము. జుట్టు గురించి భారతీయ నమ్మకాలను ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్యాస్తమయం తరువాత జుట్టును దువ్వెన చెయ్యవద్దని సలహా ఇస్తారు. ఎందుకంటే సూర్యాస్తమయం తరువాత దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. వాటికి సూర్యాస్తమయం మరింత శక్తివంతమైన సమయం. అవి అందమైన మరియు పొడవాటి జుట్టు ఉన్న మహిళలను లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళని స్వాధీనం చేసుకుంటారని నమ్ముతారు. అందుకే సూర్యాస్తమయ సమయంలో జుట్టును దివ్వకూడదని చెప్తూ ఉంటారు. అలాగే జుట్టును వదులుకోకూడదని, అలాగే సూర్యాస్తమయం అప్పుడు జుట్టును వదులుకోవద్దని, పూజలు చేసేటప్పుడు ఒక స్త్రీ తన జుట్టును ఎప్పుడు వదిలేయకూడదని చెప్తారు. ఎందుకంటే ఇది కుటుంబానికి చెడు శకునంగా భావిస్తారు. అంటే దాని అర్థం, దుష్టశక్తులకు బహిరంగ మనల్ని స్వాధీనం చేసుకోవడానికి ఆహ్వానిస్తున్నామని నమ్ముతారు. అందులో మరొకటి, అమ్మాయిలకి పిరియడ్ సమయంలో జుట్టుని వాష్ చేయకూడదని చెప్తారు. ఎందుకంటే దానివల్ల అధిక రక్త నష్టం జరిగి ఇంకా బలహీనంగా చేసి అనారోగ్యానికి గురి అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి ఆ సమయంలో జుట్టుని వాష్ చేయకూడదని చెప్తారు. మనం పాటించినా పాటించకపోయినా మన జుట్టు గురించి మన పెద్దవాళ్ళు చెప్పే దాని వెనుకాల అసలైన కారణాలు ఇవి. హోప్ సో మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.